విజయవాడ వేదికగా 2 రోజుల క్రితం మెగా అభిమానుల సమ్మేళనం పేరుతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ అభిమాన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మీటింగ్ ఎజెండా ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో మెగా హీరోల అభిమానులు జనసేన విజయం కోసం పాటుపడాలి. అయితే అనధికారికంగా మరో విషయం ఈ మీటింగ్ లో చర్చకొచ్చింది, అదే అల్లు అర్జున్ కి మద్దతు సంహరణ. మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో వెయ్యలేదు, ఇది చాలదన్నట్లు సభకు హాజరైన వారిలో ఒకరు అల్లు అర్జున్ పై మాటల దాడి చేశారు. మెగా ఫ్యామిలీకి గాని జనసేనకు గాని అల్లు అర్జున్ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. అలాగే గతంలో అతను చెప్పిన బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గా అవమానించాడు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్న తీరుగా చిరంజీవి కారణంగా ఎదిగి ఇప్పుడు విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ ని మనం ఇంకా భుజాలపై మొయ్యాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇకపై మెగా హీరో కాదని తీర్మానం చేశాడు. ఈ సందేశానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది. దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంతా ఏకమై చరణ్, పవన్, చిరంజీవి ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకలేరు బ్రదర్ అంటూ ఓ ట్యాగ్ తో మెగా ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. వీరికి ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ మ్యూచువల్ ఫ్యాన్స్ మద్దతుగా వచ్చారు. చిన్నగా ఈ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో ఈర్ష మొదలైంది. అందుకే అల్లు అర్జున్ ని మెగా హీరో కాదంటూ తీర్మానం చేసి ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభిమాన సంఘ అధ్యక్షుడు బహిరంగంగా అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాడు. ఈ విషయంలో చిరంజీవి, చరణ్ సీరియస్ అయ్యారు అని, అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు అని వివరణిచ్చాడు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ నినాదాలతో ఇబ్బంది పెడుతోన్న ఫ్యాన్స్ పై ఆయన ఫైర్ అయ్యాడు. పవన్ పేరు చెప్పను బ్రదర్ అని అనటంతో వివాదం రగులుకుంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి కొంచెం గ్యాప్ రావడం జరిగింది. తాజాగా అభిమాన సంఘాల కారణంగా అనవసర వివాదం తలెత్తింది. ఈ వివాదంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గొడవ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.